కేటీఆర్ గారు మూసీ ప్రాజెక్ట్ విషయంలో నీ అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేసిండు, నిజాలు బట్టబయలు చేసిండు, వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. నువ్వు ఇయాల దాని నుంచి దృష్టి మళ్ళించడానికి ఇయాల కేటీఆర్ గారి మీద కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇట్స్ షేమ్. డైరెక్ట్ కొట్లాడు, రాజకీయంగా కొట్లాడు, సమాధానం ఉంటే చెప్పు మేము అడుగుతున్న ప్రశ్నలకు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మూసీకి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, సుందరీకరణ పేరిట పేదల ఇల్లు కూలగొట్టడానికి వ్యతిరేకం, మూసీలో జరుగుతున్న అవినీతికి మేము వ్యతిరేకమని కేటీఆర్ గారు చెప్పిండ్రు. దాని వెనుక జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసిండు కనుక, పేదల ఇండ్లు కాపాడే ప్రయత్నం చేసిండు కనుక, పేదల హక్కుల కోసం కేటీఆర్ కొట్లాడిండు కనుక, నువ్వు ఆయన కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద బురద జల్లాలని ఆయన యొక్క క్యారెక్టర్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నావు. కానీ అట్టర్ఫుల్ అయిపోయిపోయినావు కదా, ప్రజలకు అర్థమైపోయింది ఈ డ్రామా అంతా, ప్రజలు అర్థం చేసుకుందని ఈ డ్రామాను. వాస్తవానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈరోజు, ప్రతి వర్గం రోడ్డు మీదకి ఎక్కింది కదా బైసాబ్. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు పురుగులు లేని భోజనం కోసం గురుకుల పిల్లలు రోడ్డు ఎక్కింది కదా, పాలమాకుల దగ్గర గురుకుల పిల్లలు మా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి నేషనల్ హైవే బెంగళూరు మీద రోడ్డుకి ఎక్కింది. నేను సబితా ఇంద్రారెడ్డి గారు పోయినాం కదా, అంటే ఈ రాష్ట్రంలో ఏమైంది, పురుగులు లేని అన్నం కోసం పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, రుణమాఫీ రైతు బంధు కోసం రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, జీతాల కోసం ఆశాలు అంగన్వాడీలు రోడ్డు ఎక్కుతున్నారు, నిధులు విడుదల చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బంది సర్పంచులు రోడ్లు ఎక్కుతున్నారు, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ నీ నియోజకవర్గం కొడంగల్లో నీ ప్రజలు కూడా రోడ్లు ఎక్కుతున్నారు, ఇండ్లు గూలగొట్టద్దని హైడ్రా మూసి బాధితులు రోడ్లు ఎక్కుతున్నారు, మా సమస్యలు పరిష్కరించండి పోలీసులు రోడ్లు ఎక్కుతున్నారు, చెప్పిన మాట ప్రకారంగా 4000 పింఛన్ ఇవ్వని పింఛన్దారులు రోడ్లు ఎక్కుతున్నారు, మహాలక్ష్మి కింద ఇస్తామన్న 2500 ఇవ్వమని మహిళలు రోడ్డు ఎక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో బడికిపోయే పిల్లల నుంచి 2000 పెన్షన్ తీసుకునే వృద్ధులను కూడా రోడ్డెక్కిన ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. అవ్వా తాతల్ని రోడ్డెక్కించినావు కదా, కేసీఆర్ ఉండగా చల్లగా చూసిండు, మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పుకునేంత గొప్పగా అవ్వా తాతలకు భరోసా ఇచ్చిండు కేసీఆర్. కానీ నువ్వు ఆ బడి పిల్లల్ని అవ్వా తాతల్ని రోడ్డు మీద తెచ్చినావు కదా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే నీ 10 నెలల పాలనలో అన్ని వర్గాలను కూడా రోడ్డెక్కించినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. అంటే ఇది వాస్తవం. ఆయా వర్గాలు రోడ్డెక్కుతుంటే ప్రశ్నిస్తుంటే సమాధానం లేక పాలన చేతగాక నువ్వు ఇవాళ వ్యక్తిగతమైన దాడులు, పర్సనల్ అటాక్స్, కుట్రతో కూడినటువంటి అటాక్స్ నువ్వు పాల్పడతా ఉన్నావు. ఇది జరిగిందేంది, ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్, అది ఫామ్ హౌస్ కాదు, అది తన ఇల్లు. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి తన సొంత ఇల్లు కట్టుకొని తన ఇంట్లో తాను ఉంటున్నాడు, దాన్ని ఫామ్ హౌస్ అని ప్రచారం చేస్తారు, రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తారు, డ్రగ్స్ అని ప్రచారం చేస్తారు. వాస్తవానికి మూడిట్లో ఒకటని నిజముందా? ఇట్ ఈస్ నాట్ ఫామ్ హౌస్, అది ఆయన నివాసం, ఆయన ఉండే ఇల్లు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందా? మీ వీడియోలు చూస్తే అర్థం కాదా, 70 ఏళ్ల వృద్ధుల నుంచి మొదలుకొని 5 ఏళ్ళ 2 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. రేవ్ పార్టీలో ముసలోళ్ళు ఉంటారా, తమ పిల్లలు ఉంటారా? అక్కడ మహిళలు పురుషులు కాదు, భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులతోని అక్కయ్యతోని పిల్లలతోని జరుపుకుంటున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్, దీపావళి ఫంక్షన్. దాని మీద మీరు దాడి చేసి ఎన్ని స్నీపర్ డాగ్స్ పెట్టి 200 పోలీసులు ఏదో బందిపోట్ల మీదనో ఒక టెర్రరిస్ట్ల మీద దాడి చేసినట్టు దాడి చేసింది మీరు, మరి ఏమైనా పోయిన దొరికిందా? మీ అధికారులే చెప్పింది కదా బయటకు వచ్చి, అక్కడ ఏమీ దొరకలేదు, డ్రగ్స్ లాంటి ఏమీ లేవు అని రైడ్ చేసిన అధికారులే బయటకు వచ్చిన వెంటనే మీడియాలో చెప్పింది కదా. కానీ బయట ఏం ప్రచారం, లీక్లు ఏమిచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం? దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు కూడా రేవ్ పార్టీ అని నడుపుతారు, డ్రగ్స్ అని నడుపుతారు. ఇది చాలా బాధకరం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మంచిది కాదు. డైరెక్ట్గా ఫైట్ చేయండి, డైరెక్ట్గా అటాక్ చేయండి, వాస్తవాలు చెప్పండి. జరగని దాన్ని జరిగిందన్నట్టుగా క్వశ్చన్ మార్కులతో పెట్టడం,
కేటీఆర్ గారు వెళ్ళారని, వారి సతీమణి వెళ్ళారని, వారు వెళ్ళింది లేదు. ఉంటే వీళ్ళు ఊకుంటారా? ఈ పాటికి మీడియా పెట్టపోదురా వీడియోలు బయట? ప్రభుత్వం అన్ని వీడియోలు తీసింది కదా. అంటే దాన్ని కూడా మీరు క్వశ్చన్ మార్కులతో నడిపి అవసరమైతే కామెంట్ తీసుకోండి, మా అభిప్రాయం తీసుకోండి. ఇట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు కూడా ఆలోచించాలి, మీడియా హౌసెస్ కూడా ఆలోచించాలి, వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలి. ఇలా ఎందుకు జరుగుతుంది ఇది? కేటీఆర్ గారు నిరంతరం మూసీ మీద కొట్లాడుతున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా మేము బాధ్యత నిర్వహిస్తుంటే మా మీద ఒక కుట్రతో జరుగుతున్నటువంటి దాడులను మరి మీడియా కూడా దయచేసి అర్థం చేసుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ వారి తల్లి ఉన్నది, అక్కయ్య ఉన్నది, పిన్న పిల్లలు ఉన్నారు. ఎవడైనా రేవు పార్టీ పిల్లలతో పెట్టుకొని చేస్తారండి? ఐదేళ్ల పిల్లలు, రెండేళ్ల పిల్లలు తల్లి ఉంటుందా? అంటే ఆ రకంగా ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎనీహౌ, బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాటికి భయపడదు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా నిరంతర పోరాటం కొనసాగుతుంది. డెఫినెట్గా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. నువ్వు ఎంతసేపు మూసీ పునర్జీవనం వెనుక నీ కుట్ర ఏముందో ప్రజలకు అర్థమైంది. ఢిల్లీకి మూటలు పంపాలి, నువ్వు మూటలు సంపాదించుకోవాలి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒప్పుకుంటుంది? నల్గొండ రైతులతో కూడా రాజకీయం చేస్తున్నారు. అఫ్కోర్స్ మళ్ళీ ఇంకో రోజు డీటెయిల్గా మూసీ మీద మాట్లాడతాం. ఇవాళ మేము దానికి అసలు దాన్ని ప్రారంభించిందే కేసీఆర్. 31 ఎస్టీపీలు శాంక్షన్ చేసి మురికి నీరు మూసీలోకి పోకుండా శుద్ధి చేసిన నీరు మూసీలోకి పోయే విధంగా ప్రక్రియ ప్రారంభించింది కేసీఆర్. గోదావరి నీళ్లను 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి ఆ మూసీలోకి గోదావరి జలాలు తెచ్చి మూసీని శుద్ధి చేసే ప్రయత్నం ప్రారంభించిందే కేసీఆర్. గా పని మీరు చేయండి, కానీ మూసీ నీడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటేనో, మూసీ నీడలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటేనో, మూసీ నీడలో అరాచకాలకు పాల్పడతాం, అవినీతికి పాల్పడతామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదు.